हाय हेलो फ्रेंड्स नेम डॉक्टर साई चंद्र ऑर्थोपेडिक सर्जन तीन मा फ्रेंड डॉक्टर किरण तेज कार्डियोलॉजिस्ट इन अड़ी करोना टाइम लो हार्ट पेशेंट्स अंटे ऑलरेडी गुंडे की सर्जरी చేయించుకున్న వాళ్ళు గాని స్టెంట్ ఉన్న వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగి తెలుసుకుందాం అంటే జాగ్రత్తలతో పాటు ఏమైనా ఎక్స్ట్రా కేర్ ఏమైనా తీసుకోవాలా అని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ నార్మల్ గా హార్ట్ పేషెంట్స్ ఎర్లియర్ ఇంతకు ముందు స్టెంట్ వేసిన వాళ్ళని ఉండొచ్చు లేదా గుండె జబ్బులు ఉన్న వాళ్ళని ఉండొచ్చు మెడికల్ మేనేజ్మెంట్ మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి కరోనా మిగతా వాళ్ళకి ఎలా అయితే సోకుతుందో కరోనా వీళ్ళకి కూడా అదే విధంగా సోకుతుంది కానీ కరోనా వచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం గుండె జబ్బులు ఉన్న వాళ్ళని చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అడిగితే నార్మల్ గా జ్వరం వచ్చినా లేదా కొద్ది దూరం పరిగెట్టినా గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే గుండె ఆల్రెడీ వీక్ ఉందో లేదా స్టెంట్ అవి వేయించుకున్నారో అటువంటి వాళ్ళ గుండెలు అంత ఫాస్ట్ గా కొట్టుకోలేవు అంత బ్లడ్ సప్లై చేయలేవు బాడీకి సో దాని వల్ల ఎప్పుడైతే మనకి హై గ్రేడ్ ఫీవర్ అవి కరోనా వల్ల వస్తాయో వాళ్ళు బాగా విపరీతంగా నీరసపడడం లేదా ఇబ్బందులు పడడం లాంటివి జరుగుతాయి ఆ గుండె ఫెయిల్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ లంగ్స్ లో ప్రాబ్లం ఉంది కరోనా వల్ల కాబట్టి ఇది నీరు కూడా చేరుకుని ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది మనకి మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది సో దీనికి మేము ఏం చేయాలి అనేది యూజువల్ గా అందరూ అడిగేకి వస్తుంది सो मनमेंटे नार्मल ऐसी मेडिकल मंदल वो सिम्टम्स ले चाला स्टेबल ऐसी कार्डियोलॉजिस्ट कंसल्टेशन द्वारा रेगुलर ऐसी हॉस्पिटल रावड़ों भय कोरोना वस्तो टेंशन ऑनलाइन कंसल्टेशन सिम्टम्स अंटे ऊपर इबंधी श्वास इबंधी छात्र नोपी वस्ते डिग्रे हॉस्पिटल रावाली ఏమీ సింప్టమ్స్ లేకుండా ఫాలో అప్ కి మాత్రం రెగ్యులర్ గా రావాల్సిన పని లేదు ఆన్లైన్ కన్సల్టెన్స్ సరిపోతుంది మీకు గుండె జబ్బు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి బీపీ షుగర్ ఎట్సెట్రా అటువంటివి రెగ్యులర్ గా కంట్రోల్ లో ఉన్నాయా లేవా చెక్ చేసుకుని కంట్రోల్ లో ఉంచుకోవాలి చాలా మంది అడిగే క్వశ్చన్ ఎక్సర్సైజ్ చేయాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ ఉంది సో కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలనే చెప్తాము కాకపోతే అందరితో పాటు కలిసి చేయకండి కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ లాగా చేయండి ఏవైతే మందులు మీరు వాడుతున్నారో అవే విధంగా రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి డైట్ రిస్ట్రిక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫాలో అయితే నాకు తెలిసి అంటే స్పెషల్ కేర్ ఏం అవసరం లేదు అందరూ వాడేలాగా శానిటైజేషన్ మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్ చేస్తే సరిపోతుంది ఓకే థాంక్యూ